పొగాకు రైతుల పాలిట పగాకులా మారింది. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు వ్యాపారులు సిండికేట్గా మారి రేట్లు దిగజార్చడంతో రైతులు కడగళ్ల పాలవుతున్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి పొగాకు బేళ్లను రైతులు బోర్డు వద్దకు తీసుకొస్తే అధికారులు లోగ్రేడ్ పేరుతో తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు బేజారవుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తికి అనుమతులివ్వగా దీనిలో జిల్లాల్లో 73 మిలియన్ కేజీలకు అనుమతులున్నాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోయినా రైతులు భగీరథ ప్రయత్నం చేసి పొగాకును పండించారు. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. సుమారు 55 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చినట్లు సమాచారం. ఒక్కో బ్యారెన్కు 36 క్వింటాళ్ల మేర కొనుగోలుకు పొగాకు బోర్డు అనుమతులున్నా ఆ స్థాయిలో పంట దిగుబడి లేదు. సగటున కేజీకి 170 రూపాయల నుంచి 200 రూపాయల ధర పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఆ పరిస్థితులు కనపడటం లేదు. పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, సిగరెట్ కంపెనీలకు చెందిన వ్యాపారులు మాత్రమే కొనుగోళ్లకు వస్తున్నారని టొబాకో రైతులు అంటున్నారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులు సరిగ్గా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం పొగాకు పూర్తిగా లో గ్రేడ్ దిగింది. ఆ లో గ్రేడ్ ఏమో వీళ్ళు కొనే పరిస్థితి లేకుండా దగా చేసి కొనాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు నంబర్ తీసుకురమ్మంటారు, నంబర్ ఏమో లేని పరిస్థితి ఇక్కడ. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు లో గ్రేడ్ కొనడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెప్పేసి కంపెనీలు చాలా మోసం చేస్తున్నాయి రైతుల్ని. దాదాపు ఒక్కొక్క రైతుకు వచ్చి ఒక బ్యానర్కి వచ్చి 2 లక్షలు నష్టం వచ్చే పరిస్థితిగా ఉంది. మళ్ళీ జరగబోయే సంవత్సరాల్లో పొగాకు వేయలేని పరిస్థితిగా ఉన్నది. కాబట్టి దీన్ని ఏదైనా వీళ్ళు గవర్నమెంట్ పెద్దలు కానీ లేదు బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఏమీ ఖాతరు చేయటం లేదు ఈ వీళ్ళు పొగాకు వ్యాపారస్తులు. పెద్ద సంఖ్యలో వ్యాపారులు రిజిస్టర్ చేయించుకున్న కొన్ని కేంద్రాల్లో పట్టుమని 10 మందికి కూడా కొనుగోళ్లు చేయడం లేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. మేలు రకం గ్రేడులకు కాస్తంత డిమాండ్ ఉన్నా లో గ్రేడ్లను కొనేందుకు వారు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ప్రధానంగా అధికంగా పండిన లో గ్రేడ్ విషయం మరింత జటిలంగా ఉందన్నారు. ఈ పరిస్థితులను పలుమార్లు వ్యాపారులు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు నాణ్యత పేరుతో అసలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఎప్పటికైనా టొబాకో బోర్డు అధికారులు చర్యలు తీసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.